జ్ఞానయోగి భక్తి ఛానల్ ప్రేక్షకులకు సీతారామచంద్ర ప్రభు యొక్క దివ్య ఆశీస్సులు కలగాలని మనసారా ప్రార్థిస్తూ, శుక్లాంబరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి గోష్పదీకృతవారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం. శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమస్వామి దివ్య చరణారవిందములకు శత సహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ, సర్వశక్తి సమన్వితమై సకల పాప సంహరణమై యోగ్యమై ప్రకాశించేది రామాయణం. లోకమందరి చేత కీర్తింపబడి సకల ధర్మములన్నీ నిక్షిప్తము చేసి మహామంత్ర రాజములన్నీ దీనిలో పొందుపరచి రచించు వాల్మీకి. రావణు సంహరించి రఘురాముడు దుర్భర కీలికీలలన్ పావని అయిన సీత అసమాన పతివ్రత లోకమాత సంభావన చేసి సుపర్ణులు మెచ్చగా లక్ష్మణుడు సుగ్రీవుడు వాయునందనుడు ప్రీతిని కొల్వ అయోధ్య చేరినన్. పట్టాభిషిక్తుడైనాడు రామచంద్రమూర్తి యొక్క రాజ్యం సుభిక్షమై అలరారింది. వైదేహీ సహితం సురద్రుమతలేహైమే మఖామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. పట్టాభిరాముడి కీర్తించి తరించారు. లోకము ఎక్కడ చూచినా రామనామం ప్రకాశించింది. రామనామం పలకడమే పుణ్యం, రాముని చూడటమే ధన్యం. జపమేమి చేసెను జనక మహారాజు కళ్యాణరాముని కాళ్ళు కడుగా జపమేమి చేసెను జనక మహారాజు కళ్యాణరాముని కాళ్ళు కడుగా నోమేమి నోచెను భామామణి సీత రామమూర్తికి తలంబ్రాలు పోయా క్రతువేమి సలిపిరో కౌసల్య దశరథుల్లాలించి రఘురాము జోయని జోలపాడా పూర్వపుణ్యంబేమి పొంగెనో భూప్రజల్ సాకేతరాగము దర్శనము సేయ ఏ తపము ఫలించి వాల్మీకి మౌని భక్తి రామాయణము రాసి ముక్తి చెందే ఏ వరఫలము మనమిట్లు నిశ్చలముగా
ఏవర ఫలము మనమిట్లు నిశ్చలముగా రామకథను వినుచుంటిమి రమ్యముగను. మనము చేసేటువంటిది పుణ్యకార్యం. రోజు ఈ సమయముననే టీవీ ముందు కూర్చోండి, ఆ దివ్యమైనటువంటి రాముని కథలు వినండి, చక్కగా హారతులు ఇవ్వండి, నమస్కారం చేసుకోండి, ధన్యత పొందండి. మీరు ఎలా ఉన్నా పర్వాలేదు, స్నానం చేయలేదు అనుకోకండి, చెయ్యండి, చేస్తే మంచిదే. లేదా హృదయం పవిత్రమైనటువంటి హృదయంతో జ్ఞానయోగి ఛానల్ ఉదయం ఈ సమయము ఎప్పుడవుతుందా ఎదురు చూడండి, తహతహలాడండి, చెవులు రిక్కించండి, ఆ దివ్యమైనటువంటి ఆ జుర్రండి రామరసాన్ని. అద్భుతమైనటువంటి లీలలతో ఉంటుంది. జనన మరణ భయ శోక విదూరం జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమ సారం జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమ సారం పిబరే రామరసం పిబరే రామరసం 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 రామరసం. దివ్యమైనటువంటిది సతతం రామరాజ్యము సుభిక్షమైంది. నారద మహర్షి నోటి వెంట అమృతమైనటువంటి రీతులు వాల్మీకి వింటున్నాడు, కన్నుల వెంట ఆనంద బాష్పములు రాలుస్తున్నాడు. మనము ఎలా వింటామో తెలియదు కానీ ప్రతి అక్షరం ఒక పవిత్రమైనటువంటి శక్తిలా వాల్మీకి హృదయంలో నాటుకుంటున్నది. రామనామం ఆంజనేయుని యొక్క నరనరాలలో ఎలా ఉంటుందో, రక్తపు కణ కణాలలో రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి భావన అతని హృదయాన్ని ముకుళితమైనటువంటి ఆ హృదయం అనేటువంటి పద్మం వికసించడం మొదలుపెడుతున్నది. ఇప్పుడు నారదుల వారు చెప్పింది ముకుళితమైనటువంటి ఒక పద్మం. ఇదిగో పద్మం, రామాయణం అనే పద్మం. ఇక అది వికసించబోతున్నది, వికసించి పరిమళములు వెదజల్లబోతున్నది. మధుధారలు మందార మరంద మధుధారలు ఈ లోకమున ప్రసరించబోతున్నాయి. గోక్షీరధారలు ఆనంద పారవశ్యంతో భక్తవరేణ్యులు జుర్రబోతున్నారు. అద్భుతమైనటువంటి ఖండ శర్కెర రుచులు ఆనంద పారవశ్యంతో రుచి చూడబోతున్నారు. రామరాజ్యం సుభిక్షమై అలరారింది. అగ్నిజం భయం కించిత్, కొంచెము కూడా అగ్ని భయములు లేవు, జల ప్రళయములు లేవు, అతివృష్టులు లేవు, అనావృష్టులు లేవు, ఈ సునామీలు లేవు, అన్యాయాలు లేవు, అక్రమాలు లేవు, మోసాలు లేవు, దంభాలు లేవు, అసత్యం పలికేవాడు లేడు, వంకర టింకరగా మాట్లాడేవాడు అసలు లేడు. మనసులో ఒకటి, మాటలలో ఒకటి, కర్మలలో ఒకటి చేస్తారు దుర్మార్గులు. సజ్జనులు మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం. మనసులోని యోచన, మాటలలో సూచన, కర్మలు ఆచరణ, త్రికరణ శుద్ధితో ఆచరించేటువంటి ప్రజలే రామరాజ్యంలో ఉన్నారు. ఆకలి దప్పులు లేవు,
అందుకనే ఈ లోకంలో ఎవడైనా ఆకలైతే అన్నమో రామచంద్ర, నీ రాజ్యంలో ఆకలి అనేటువంటిది లేదు కదా స్వామి. రామచంద్ర మహానుభావ కాపాడు. రామచంద్ర రణధీరా, రామచంద్ర రణధీరా, రామచంద్ర రఘురామ, రామచంద్ర రఘునాథ, రామచంద్ర రఘునాథ, రామచంద్ర జగన్నాథ, రఘునాథ జగన్నాథ, రఘురామ పరంధామా. రామా మరల ఒక్కసారి రాజ్యంలో పుట్టు. ఈ అవినీతిపరుడై అన్యాయపరుడై ఘోరాతిఘోరముగా ప్రవర్తించే ఈ పాపకర్మల యొక్క పాపములన్నీ తొలగించడానికి మరల రా స్వామి. రామచంద్ర రఘునందన, పిలిచిన పలుక వేర భక్త చందన, రఘునందన. ఆకలి దప్పుల బాధలు లేవు, చోరభయములు లేవు, మత్సుకైనా ఎక్కడా లేవు. నా తస్కర భయం తథా, తస్కరులు అంటే దొంగలు. ఇంకొక విశేషం, ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతికములు అనేటువంటి బాధలు లేవు. తాపత్రయములు అంటారు. తాపత్రయాభీల దావాగ్నులారుని, ఇవి గుండెలలో మంటలు. ఇవి గుండెలలో గుడి ఉండాలి, ఆ గుడిలో దేవుడు ఉండాలి. ఈ గుండెలలో దేవుడు కాదు ఉంటున్నది, ఇప్పుడు మంటలు ఉంటున్నాయి. ఈర్ష్య అసూయలు, తనకు లేకపోతే పర్వాలా, ఎదుటివాడికున్నదేనని మంట. పైకి చల్లగా ఏసీ గదులు ఉంటాయి, నిద్రపట్టదు. దేనికని? బాధి భౌతికం, ఆది ఆది కాదు ఆది అనాలన్నమాట. భౌతికమైనటువంటి నిప్పులు బాధలు, ఆది దైవికాలు అనుకోనటువంటి విపత్తులు, ఆధ్యాత్మికాలు అది పోయిందో ఇది పోయిందో ఇది పోయిందో అక్కలడేని ఆలోచనలు. మానవుడు వికావికులుడై బాధపడుతున్నటువంటి వాళ్ళు ఆనాడు లేనే లేరు. దేనికని? సర్వము నీవే రామా. మాతారాము మత్పితా రామచంద్రక, అసలు నాదేమీ లేదు. తల్లివి నీవే మా, తండ్రివి నీవే మా, దాతవు నీవే మా, భ్రాతరామా ప్రభో. శ్రీరామ రామేతి శ్రేష్ఠ మంత్రము సారే సారే కును వింతగా చదువ రామ ప్రభో. శ్రీరామ నీ నామ చింతనామృతపాన సారమే, నాదుమది క్రోలు రామ ప్రభో, పాహి రామ ప్రభో. రాజ్యములో ఉన్నటువంటి నగరములు, ఆకాశమంటే హర్మ్యాలు, ఆకాశమంటే హర్మ్యాలు, అడుగడుగున దేవాలయాలు, అతి రమణీయమైన పుష్పవాటికలు, దంతపు పనులతో చేయించినటువంటి అందమైనటువంటి గృహాల అలంకరణలు, ముత్యాలు కుప్పలుగా పోసినటువంటి దివ్యమైనటువంటి శోభలు, అలంకారాలు, బంగారం, ముత్యాలు, రత్నాలు కుప్పలు కుప్పలుగా పోశారు. దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక చింతనలు, ఇంతటి ఐశ్వర్యమున్న దాంభికం అహంకారము లేనటువంటి దివ్యతత్వాలు, ఇతర ప్రదేశములలో ధనధాన్యములతో పాడి పండ్లతో తులతూగుతున్నటువంటి జనులు, ఇది త్రేతాయుగమైన కృతయుపు లక్షణములతో సుఖమైనటువంటి జీవితాన్ని గడిపారు. నిత్యం ప్రముదితాక సర్వే, నిత్యం ప్రముదితాక సర్వే, యథా కృతయుగే తథా. ప్రముదితలు, ఆహా ఆహా, ఆనందం అన్నమాట అందరికీ. ముసలి వాళ్ళు కూడా ఆనందమే, అంతా ఆరోగ్యమేగా. పులకితులవుతున్నారు. అనేకమైనటువంటి అశ్వమేధ క్రతువులు చేశాడు శ్రీరామచంద్ర ప్రభు. దేనికని యాగములు చేయాలి రాజులు? లోకము సుభిక్షముగా దేవతలు ఆనందించి సకాలంలో వర్షాలు కురిపిస్తారు. సువర్ణకమైనటువంటి యాగములతో శ్రీరామచంద్ర ప్రభు స్వయంగా నిర్వహించాడు. ఆయన బ్రాహ్మణోత్తములకు పండితులను పిలిచి కోటాను కోట్ల మంది గోవులకు దానం చేశాడు. ఆయన
మహానుభావుడు. అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాశయాః. శ్రీరామచంద్ర ప్రభు క్షత్రియవంశంలో ఉన్నటువంటి వాడు, క్షత్రియవంశంలో ఉన్నటువంటి వాడు, రాజైనటువంటి వాడు, చక్రవర్తి అయినటువంటి వాడు. ఏ ధర్మములు ఆచరించాలో ఆ ధర్మములన్నీ ఆచరించాడు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర, ప్రతి వారికి కొన్ని కొన్ని ధర్మములు ఉన్నాయి ధర్మశాస్త్రములందు. వీరు గొప్ప వారు గొప్ప కాదు, ఏ ధర్మమును ఆచరించాలి ఆ ధర్మమును ఆచరించారు. ఆయన పరిపాలనలో నాలుగు వర్ణముల వారు తమ తమ వర్ణ ధర్మములను చక్కగా చాతుర్వర్ణ్యం చ లోకేస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి. రాముల వారు ధర్మశాస్త్రం తెలిసినవాడుగా, ధర్మములు తెలిసినవాడు, ధర్మములను ఆచరించేవాడు, ఆచరింపచేయువాడు, అది ధర్మజ్ఞశ్చ అంటే అర్థం. అందుకని అందరి చేత నడిపింపచేశాడు. 11,000 సంవత్సరములు ప్రజాదరణకై రామరాజ్యం చక్కగా పరిపాలించాడు. అనంతరము వైకుంఠమునకు వెళ్ళాడు. అంటే ఎవరాయన? ఆ రాముడు ఎవరు? నారాయణుడే. భావములోన బాహ్యమునందున, భావములోన బాహ్యమునందున, గోవింద గోవిందయని కొలువవు మనసభావములోన అన్నమాచార్యుల వారంటారు. పుణ్యమైనటువంటి మహానుభావుని కీర్తనలు. ఇనుకులమున జన్మించినటువంటి శ్రీరామచంద్ర ప్రభుని కీర్తించి ధరించారు ఎందరెందరో. ఆనంద పారవస్యము చెందారు శ్రీరాముని యొక్క దివ్యమైనటువంటి చరిత్రను. ఇదం పవిత్రం వాల్మీకి శ్రద్ధగా విను. నారదుల వారి నోటి వెంట వచ్చింది. ఏమంటున్నారు ఆయన? ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంమితం. ఈ వినేవాళ్ళు కూడా శ్రద్ధాళువులై వినండి. రామాయణం అంటే ఏమిటో అజ్ఞానులై ప్రవర్తించకండి. ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంవితం, యః పఠేద్ రామచరితం సర్వపాపైః సముచ్యతే. దివ్యమైనటువంటి రామచరితను అంతఃకరణము శుద్ధిగా నీ లోపల శుద్ధిపరుస్తుంది. ఎంత గొప్ప మాటది! నిన్ను శుద్ధిపరచడం వేరు, బాహ్యశుద్ధి వేరు. సబ్బులు పెట్టి దృద్దితే అసలు నిజమైనటువంటి పవిత్రుడెవరు? అంతఃకరణ శుద్ధి, మనస్సు బుద్ధి చిత్తము అహంకారం, ఇవి శుద్ధి అవ్వాలి. అందమైనటువంటి గృహమున్నా లోపల శుభ్రంగా ఉండాలి. లోపల డాక్టర్ గారి దగ్గరికి వెళితే ఏం చేస్తాడైనా? నీ దేహాన్ని చూడడు, నీ చొక్కాలు నీ కారును చూడడు. ఇవన్నీ ప్రక్కనెట్టేసి నీ దేహములో శుద్ధి ఉన్నదా, ఆరోగ్యముగా ఉన్నావా, అనారోగ్యముగా ఉన్నావా చూస్తాడు. ఎవరికైనా అంతఃశుద్ధి కలిగించేటువంటి విధంగా చేస్తుంది రామాయణం. అందుచేతనే రామాయణం ఆ రామచంద్రమూర్తిని వేడుకోవాలి. స్వామి అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామచంద్ర, ఆపద నుండి దాటించు, సకల సంపదలు కలిగించు. లోకములందరికీ ఇష్టమైనటువంటి ఆ రామచంద్రమూర్తిని నేను పదే పదే తలుచుచున్నాను అని ప్రార్థిస్తారు. అంతేకాదు, పవిత్ర మరణించి సర్వ పాపముల నుండి విముక్తి చెందిస్తుంది. పుణ్య సాధనం రామాయణ పారాయణం పుణ్యసాధనం. పుణ్యకార్యములు చేస్తున్నావు అంటే రామాయణమును వింటున్నావని అర్థం. జ్ఞానయోగి ఛానల్లో బంధుమిత్రులతో రండి, అందరికీ ఫోన్లు చేయండి, రామాయణం వినండి 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 అని. మీరు పుణ్యాత్ములవుతారు.
అసలు మీరే వినరనుకోండి, ఇంకోటికి ఏం చెబుతారు? మీరు పుణ్యం చేయాలి, నలుగురికి పుణ్యం చెప్పాలి. మేమున్నాం, మేము నేర్చుకున్నాం, మేమేం చేస్తున్నాం, రామాయణాన్ని చెబుతున్నాం నలుగురికి. కనుక జాగ్రత్తగా ఉండండి, మంచి పెంచాలి. మంచి అన్నది పెంచుమన్న గురజాడప్పారావు గారు, మంచి అన్నది పెంచుమన్న యమనబోటి ఆయన, సంచి అన్నది పెంచుమన్న ఇది కాదు, సంచి పెంచాలి, మంచి పెంచాలి. సంచి పెంచడం కాదు పంచాలి, మంచి పెంచాలి, పెంచడం కాదు పంచాలి. మేము పెంచాం, పంచుతున్నాం, మీరు కూడా పెంచండి, నలుగురికి పంచండి. ఇదే పుణ్యకార్యం, వేదార్థములను ప్రతిపాదిస్తుంది. సర్వవేద సారం రామాయణం. నిత్యము నిష్ఠతో పఠించినటువంటి వారికి పాపములన్నీ హరించుకొని పోతాయి. ఇంకొక విశేషం చెబుతున్నాను విను, వాల్మీకి ఈ రామాయణమును పఠించినటువంటి వారికి ఆయుష్ పెరుగుతుంది. ఆయుర్వృద్ధించ ధనధాన్య వృద్ధిం, ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, పుత్రులు పుడతారు, పౌత్రులు పుడతారు, వంశము నిలుస్తుంది. ఆ వంశంలో రామయ్య వంటి కొడుకు రావాలని, సీతమ్మ వంటి బిడ్డ కావాలని, రామయ్య వంటి కొడుకు రావాలని, సీతమ్మ వంటి బిడ్డ కావాలని, ఇల్లు వాకిలి పేరు నిలపాలని, సల్లంగా నూరేళ్ళు గడపాలని ఎవడైనా కోరుకుంటాడు? నా కొడుకు నా బుర్ర పగల కొట్టాలని ఎవడని అనుకుంటాడా? నా కూతురు అన్యాయ మార్గంలో సంచరించాలని ఏ తండ్రి అయినా కోరుకుంటాడా? నా కోడలు నాకు తిండి పెట్టకుండా ఉండాలని ఎవడైనా కోరుకుంటాడా? నా భార్య నా మాట వినకూడదు అనుకుంటాడా? ఎవ్వడూ ఉండడు. కానీ అనుకున్నది జరుగుతున్నదా? జరగటం లేదు. జరగాలి అంటే ఏం చేయాలి? నిత్యం రామాయణ పారాయణ చెయ్యాలి, పరివారములను పిలుచుకోవాలి, క్షేమముగా ఉండమని వారందరికీ నేర్పాలి. అందుచేతనే వాడవాడలలో రామాయణములు అత్యంత శక్తివంతమై అంత్యకాలమున మోక్షం కలుగుతుంది. రామాయణమును పఠించినటువంటి వారికి వేద వేదాంగములు సర్వశాస్త్రములు పండితులవుతారు. ఎవరైతే ఒక బ్రాహ్మణుడు రామాయణమును వర్ణిస్తున్నాడో, రామాయణమును చెబుతున్నాడో, అతని నోటి వెంట వెలువడినటువంటి మాటలు వింటున్నప్పుడు ఆహా, ఇతడు మహాజ్ఞానిలాగున్నాడే, మహాపండితుడుగా అతడు రాణిస్తాడు. క్షత్రియులు గనక రామాయణమును పారాయణ చేస్తే రాజ్యాధికారమును పొందుతారు, వైశ్యులు వ్యాపారమును అభివృద్ధి చెందుతారు, శూద్రులు అందరిలో కంటే గొప్పవాళ్లుగా రాణిస్తారు. ఈ రామాయణమును పఠించినటువంటి వారికి జన్నశ్చ అందరికీ కూడా వినినటువంటి వారికి అనంత అద్వితీయమైనటువంటి అనంతమైనటువంటి ఫలితం కలుగుతుంది, పుణ్యం కలుగుతుంది. కనుక వాల్మీకి, ఇంతటి శక్తివంతమైనటువంటి రామాయణమును నువ్వే రాయాలి, ఈ లోకమునకు అందించాలి, రామనామం భవస్తోమ భంజనమై ప్రకాశించాలి. ప్రతి కవి నిన్ను చూచి నేర్చుకోవాలి. నీవివే, నీ ద్వారానే ఇంతవరకు వేదములు ఉపనిషత్తులు మాత్రమే ఉన్నాయి. కావ్యములనేది అసలు ఈ ప్రపంచంలో సాహిత్యం లేదు. అందమైనటువంటి పద కూర్పులతో తదుపగత సమాస సంధియోగం, సమాసములు కూర్చటంలో, ఒక పదమునకు ఒక పదమును సంధిని ఏర్పరచటంలో పవిత్రత ఉంటుంది రామాయణంలో. కొందరు మాట్లాడతారు, ఛే, వైనంతైన ఉండదు. ఒక సంధి, ఒక సమాసం, తదుపగత సమాస సంధియోగం, సమమధురోపనతార్థ వాక్యబంధం, ఆ వాక్య నిర్మాణాలు సమతుల్యమై ప్రకాశిస్తాయి. నీవు పలుకుతున్నటువంటి మాటలు సమతుల్యంగా ఉండాలి. వాక్యములు దీర్ఘంగాను తక్కువగాను అర్థం కాకుండా ఉండకూడదు. ఒక ఛందోబద్ధమైనటువంటి రీతిలో ప్రకాశించాలి. సమ మధురోపనతార్థ వాక్యబంధం, ఆ పలుకులు మధురములై శ్రవణానందకరములై పుణ్యప్రదములై ప్రకాశించాలి. సత్యములై నిన్ను దీవిస్తున్నాను, జాగ్రత్తగా విను, ఈ కథను చక్కగా గుర్తుపెట్టుకో అని నారదుల వారు ఆనంద పారవస్యంతో వాల్మీకిని దీవించారు. ఇనకులనాథుని యొక్క దివ్యమైనటువంటి కథను ఆలపించుకుంటూ మనస్సులో ఒక్కసారి తలుచుకొని గురుదేవుని యొక్క సాష్టాంగ నమస్కారము చేశాడు వాల్మీకి. ఇక నేను వెళ్ళి వస్తానని నారదుల మహర్షుల వారు మహతి వీణతో నారాయణ 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 అంటూ మహానుభావుని యొక్క దివ్యమైనటువంటి నామస్మరణ చేసుకుంటూ
ఆనంద పారవశ్యంతో గగన మార్గానికి తరలివెళ్ళారు. అట్టి పుణ్యమైన దివ్యమైనటువంటి రామకథను పదీ పదీ ఆలపించుకుంటున్నారు వాల్మీకి. అట్టి శ్రీరామచంద్ర ప్రభు యొక్క దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ, జయ జయ శ్రీరామ స్వామి, జయ జయ రఘురామ జానకి జీవన రామ, జయ జయ హారతి దే గొనుమా, మంగళ హారతి దే గొనుమా, జయ శ్రీ రఘునాథ ప్రభు, జయ జానకి నాథ, లక్ష్మణ భ్రాత లంక విజేత లక్ష్మీ వరదాత, ఓం జయ జయ శ్రీరామ హనుమత సేవిత శ్రీ రఘురామ అతులిత బలధామ, ఆనందామృత ఆశ్రిత లోల ఆత్మా రామ ప్రభో, ఓం జయ జయ శ్రీరామ. నారాయణ నారాయణ ఓం సత్య నారాయణ 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 ఓం, నారాయణ నారాయణ ఓం లక్ష్మీ నారాయణ నారాయణ ఓం, జయ నారాయణ నారాయణ ఓం, ఓం జయ జయ శ్రీరామ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః, గోబ్రాహ్మణేభ్య సుహమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు.